భారతీయ జనతా పార్టీ జనసేనతో కలిపి మాకు 50% సీట్లు ఇస్తేనే పొత్తు ఖరారు అందని చెప్పినటువంటి చర్చ ఒక పక్కన నడుస్తుంది, ఓ పక్కన ప్రచారం జరుగుతుంది. అందుకనే అట్లయితే పొత్తే వద్దు, తెలుగుదేశం జనసేన వరకు కలిసి వెళ్దామని అనుకుంటున్నారు అన్నటువంటిది కూడా ఒకటి ఉంది. మరొకవైపు జనసేన అప్పుడు బయటకు వచ్చేసి భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళడానికి, ఎందుకంటే జనసేనకి ఇస్తానంటున్న పార్టీకి మించి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, అది వస్తే జనసేనలో తిరుగుబాటు వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీ చేయడం బెటర్ అన్నటువంటి చర్చ నడుస్తుంది. వీటన్నిటి మధ్యన అసలైనటువంటి అంశం ఏంటంటే పొత్తులకి సంబంధించినటువంటి స్పష్టత ఎవరివ్వాలి? చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదు, ఆయన దోన ఆయన తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇవ్వట్లేదు, ఆయన దోన ఆయన తిరుగుతున్నారు. ఆయన రేపు ఫిబ్రవరి నుంచి సమావేశాలు జరగబోతున్నాయి, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఈలోపు కార్యకర్తల పరిస్థితి ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పేశారు, నియోజకవర్గాలకు అప్లై చేయమంటే అసెంబ్లీ నియోజకవర్గానికి 15 మంది దాకా అప్లై చేశారు పోటీ చేస్తాం, పార్లమెంట్ 10 మంది దాకా, పార్లమెంట్ నియోజకవర్గానికి 15 మంది దాకా అప్లై చేశారు. కాబట్టి వాళ్ళకి అభ్యర్థులు కొరత ఏం లేదు, పక్కా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇక తేల్చుకోవాల్సింది జనసేన తెలుగుదేశమే.